ప్రకాశం జిల్లా చీరాలలో నిర్వహించిన మనబడి నాడు నేడు కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం బలరాం పాల్గొన్నారు. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్స్ ను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలలోని పరిసరాలను పరిశీలించారు. మా పాఠశాల పూర్వ విద్యార్థులను చెప్పుకోవడానికి మేము ఎంతో గర్విస్తూ ఉన్నాం. వారు అలానే లక్ష్మి సార్ చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. చీరాల శాసనసభ్యుడిగా ఎదిగిన తర్వాత మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక పందాల ముందుకు పోతా ఉన్నాం. ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి నిధులను సక్రమైన రీతిలో ఖర్చు పెట్టి ఇక మంచినీటి బస్సులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లేకపోతే గ్రీన్ బెల్ట్ పెంచడం కానివ్వండి, ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో మనం ఉండాలని చెప్పని మన కార్యదర్శి కూడా ఉండాలని, పర్టికులర్గా మున్సిపాలిటీ కూడా మన చైర్మన్ వైస్ చైర్మన్ వీళ్ళందరూ కూడా బాధ్యత ఎక్కువ ఉంది. నా కలిగి చూస్తే కదా జనం కలిగి చూసి రోజు ఏదో కార్యక్రమం మున్సిపాలిటీ అంటే జనరల్గా ఒక రకమైన ఇంప్రెషన్ ఉంటుంది, మురుకు కుప్పాలన్నట్టుగా. అది కాకుండా ఈ స్కూల్ వాతావరణం కనుక ఇక్కడ వారికి వస్తే ఏంటంటే మన అభిప్రాయం మారిపోద్ది. పచ్చగా మనకి వాతావరణం ఉంది. అదేవిధంగా స్టాఫ్ కూడా నాకు తెలిసినంత వరకు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు వాళ్ళు మంచి విద్యని బోధించగలుగుతారని చెప్పని నా భావన. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా స్కూల్స్ ఇంకా కొన్ని ఓపెన్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అన్నీ కూడా పక్కాగా వచ్చి నిధుల్ని మనం ఇంకా గట్టిగా మాట్లాడి జిల్లా లెవెల్ నుంచి అదేవిధంగా రాష్ట్ర లెవెల్ నుంచి మన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సహకారం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం.